ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పాతరి సిస్టర్స్. ఇవాళ మా పిన్ని మాకైతే జెల్లీ కేక్ చేసిస్తానని చెప్పింది అనమాట. మేము ఎప్పుడు బయట తెచ్చుకుంటాం, ఇవాళ ఇంట్లో చేసుకుంటున్నాము. ఎందుకంటే మా చెల్లికి బాగాలేదు. జెల్లీ కేక్కి కావాల్సిన ఫ్రూట్స్ యాపిల్. ఈ స్టార్ ఫ్రూట్ అయితే మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ మొలుస్తాయి ఇవి కూడా. యాపిల్, స్టార్ ఫ్రూట్, దానిమ్మ, కివీస్, డ్రాగన్ ఫ్రూట్, గ్రేప్స్. మెయిన్గా అయితే ఈ పౌడర్ మాత్రం ఉండాల్సిందే. వేరే ఫ్రూట్స్ మీ ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు, ఏం కాదు. ఈ షేప్స్లో కట్ చేయాలండి, మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. వాటర్ వచ్చేసి ఒక 300 ml యాడ్ పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగించాలి. తర్వాత దాంట్లోకి మనం ఈ అగార్ పౌడర్ ఉంది కదా, ఇది వచ్చేసి 1 teaspoon యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి షుగర్ వచ్చేసి ఎవరు టేస్ట్ని బట్టి అనమాట. ఏంటంటే కొంతమంది బాగా స్వీట్ తింటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మనం కొంచెం తగ్గించి వేసుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదనమాట. ఇది జెల్లీ కేక్ కాబట్టి బాగుంటుంది. ఒకసారి చూడండి, 2 tablespoons షుగర్ వేసుకుంటున్నాం మేము. అంటే కొంచెం వీళ్ళకి కొంచెం స్వీట్ తక్కువ పెడతాను నేను, అందుకని చెప్పి 2 tablespoonsే వేస్తున్నాను. మీరు కావాలంటే 4 tablespoons అయినా వేసుకోవచ్చు, బాగా స్వీట్ తినేవాళ్ళు. షుగర్ కరిగిపోయాక కొంచెం అగార్ పౌడర్ వేస్తున్నాను అనమాట. అది వేసిన తర్వాత కొంచెం జస్ట్ అలా వేయగానే వెంటనే అది కొంచెం జల్లీగా మారుతూ ఉంటుంది. తర్వాత మనం ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇట్లా తిప్పేటప్పుడు బాయిల్ అయిన తర్వాత చూడండి, మధ్యలో అలా జెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా జెల్ ఫామ్ అవగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ మౌల్డ్లోకి మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇట్లా డెకరేట్ చేసుకోవాలి. నచ్చిన షేప్ ఉన్న మౌల్డ్స్ ఒకటి తీసుకొని, అవేం లేదు ఆ ఫ్రూట్స్ మనం కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా జస్ట్ అలా మనం అవన్నీ కూడా డిస్ప్లే లాగా మనకి ఎలా అంటే జెల్లీ కదా, సో మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని నీట్గా అవి అట్లా మనం రెడీ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది కేక్లో కనిపిస్తా అవన్నీ ఫ్రూట్స్. అందుకని కలర్ఫుల్గా యాడ్ చేసుకుందాం అని చెప్పి నీట్గా డెకరేట్ చేస్తుంది అని. Wow, so beautiful. Oh, elegant. Yes, looking like your mom. So beautiful. So elegant. అట్లా మనం అంచుల్లో కూడా అట్లా పెట్టొచ్చు అన్నమాట, మొత్తం కనిపిస్తానే ఉంటుంది. సో మనకు నచ్చిన డెప్ డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని మొత్తం అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం అంటే ఆ ఫ్రూట్స్ అన్ని కొంచెం మునిగేటట్టు అనమాట. ఒక లేయర్ మళ్ళీ ఇంకొక లేయర్ ఫ్రూట్స్ పెట్టుకోవాలి. ఇంకా మన ఇష్టం, ఇది కనిపించదు కదా బయటికి. ఆ ఫస్ట్ పెట్టిన లేయర్ పైన మనం ఇట్లా వెనక్కి బోర్లేస్తాం కదా కేక్ ని, అప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఫస్ట్ లేయర్ కొంచెం నీట్ గా మంచిగా డెకరేట్ చేసుకుంటే పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఈ ఫ్రూట్ అని చెప్పుకుంటారు కదా. సో అందుకని కొంచెం నీట్ గా డెకరేట్ చేసి మధ్యలో అన్ని కూడా మనం కట్ చేసినప్పుడే కనిపిస్తాయి. ఇక మిగతా ఫ్రూట్స్ అన్ని మధ్యలో మొత్తం ఇన్సర్ట్ చేసేస్తుంది. మళ్ళీ ఇంకొక లేయర్ వాటర్ పోసేసుకోవాలి. మొత్తం ఇంకా మొత్తం ఫిల్ చేసేస్తున్నాం మనం మౌల్డ్కి సరిపోను వాటర్ ఫిల్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం మొత్తం ఫిల్ చేసుకున్నాం కదా, దీన్ని ఫ్రీజర్లో అయితేనేమో 45 minutes సరిపోతుంది. మామూలుగా ఫ్రిడ్జ్లో అయితేనేమో కొంచెం 1 hour నుంచి 1 hour 15 minutes లోపు మొత్తం గట్టిగా అయిపోతుంది అనమాట జెల్గా. అది నేను తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెడుతున్నాం అనమాట, 45 minutes తర్వాత చూపిస్తాను మీకు. మా దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నాయి అనమాట, అందుకని చెప్పి దాంట్లోనే మేము అది తీసుకొని దీంట్లో ఈ జెల్లీస్ కూడా ఫిల్ చేద్దాం అనుకుంటున్నాం. మిగిలిన కొంచెం వాటర్ని, అంటే మా మౌల్డ్ చిన్నదనమాట, సో మిగిలిన వాటర్ని ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్స్లోకి పోసి దాంట్లో ఒక్కొక్క ఫ్రూట్ వేసి చూద్దాం. అదేంటంటే ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా, సో పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక్కొక్కటి తినడానికి, అందుకని చెప్పి అది ఫిల్ చేస్తున్నాం. చిన్నగా ఒక్కొక్క ఫ్రూట్ పెట్టాను అనమాట, ఈ చిన్ని మౌల్డ్స్ జస్ట్ తను ఒక్కొక్క ఫ్రూట్ పెట్టింది. మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ.
ఇది కూడా ఫ్రీజర్లో పెట్టాము, చూద్దాం ఇది కూడా 40 మినిట్స్ తర్వాత. ఇది పోయి అయిపోయినాయి అనమాట, ఇది తక్కువ క్వాంటిటీ కదా తొందరగా అయిపోయినాయి. ఇటు చూపి ఒకసారి, ఏంట్రా నచ్చిందా చెప్పు. కూలింగ్ కూలింగ్ చెప్పు. ఇప్పుడు మా నాన్నత తలకు కుడిచుద్దాం, తీస్తాం అయిపోయింది. అది జస్ట్ చాప్ తో అట్లా జస్ట్ ఎడ్జెస్ అలా అలా కదిలిస్తే వచ్చేస్తుంది వెంటనే. బ్యాక్ సైడ్ తిప్పేసి ఓపెన్ చేయగానే జల్దీ కేక్ రెడీ. సో బ్యూటిఫుల్ రెడీ టు ఈట్. ఇంకా కట్ చేసుకోవటమే తర్వాత. జెల్లీ కేక్ బాగుంది, ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.